విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సంకటంగా మారింది. 7 స్థానాలకు కైవసం చేసుకునే దిశగా టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. విశాఖలో రంజుగా మారిన స్థాయి సంఘం ఎన్నికలపై ఓ రిపోర్టు. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు ఈ నెల 5 నుంచి జరగనున్నాయి. పులుసు జనార్దన్ రావు మేయర్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జరిగిన స్థాయి ఎన్నికల్లో తన అధికారాన్ని నిలుపుకుంటూ వచ్చారు. అత్యధికంగా 33 మంది టీడీపీ కార్పొరేటర్లున్న కాంగ్రెస్ కు 27 మంది ఉన్నప్పటికీ ఎక్కువ వార్డులు కాంగ్రెసే గెలుచుకునేది. గత ఏడాది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా మేయర్ చక్రం తిప్పి టీడీపీని ఒక్కదానికే పరిమితం చేశారు. అయితే ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో మేయర్ కు ఛలక తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 మరియు 9 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించడంతో మేయర్ పులుసు కంగుతున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 24 పడిపోవడంతో వామపక్షాలతో కలుపుకుని 36 కార్పొరేటర్లున్న టీడీపీ ఈ ఎన్నికల్లో బలంగా కనిపిస్తోంది. మొత్తం 7 స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. మరి మేయర్ గారికి ఎన్ని కౌన్సిల్ ఎన్ని పోరాయని విజ్ఞప్తి చేసినా మరి అది గాలికి వదిలి ఎక్కడా కూడా ఈ కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. మాకు కూడా మెజార్టీ లేకపోవడం వల్ల మేము కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇది గౌరవప్రదంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మరి మేము ఎన్నికలు దూరంగా ఉండాలని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదు. ఎలా నెట్టుకు రావాలోనని మేయర్ వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ఆశ చావని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో మంతనాలు సాగిస్తూ మేయర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్టాండింగ్ కమిటీలో నెగ్గిన అందరూ కూడా మా వాళ్ళే, నెగ్గినటువంటి వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. నాకు బయటపోయి ఎవరైతే వాళ్ళతో నేను కాలక్షేపం చేస్తాను, వాళ్ళతో మీటింగ్ నడిపిస్తాం. ఈయన ఎవరొచ్చినా రాకుండా చైర్మన్ నేనే కాబట్టి ఏమి ఇబ్బంది. రేపు జరగనున్న ఎన్నికల కోసం కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో హై టెన్షన్ లో ఉంటే టీడీపీ మాత్రం కూల్ కూల్ గా గెలిపే లక్ష్యంగా తమ పని చేసుకుపోతోంది. సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించనున్నారు. రేపు 8,000 రూపాయల దసరా అడ్వాన్స్.